సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ. సుప్రీంకోర్టు 48వ సిజెఐగా జస్టిస్ ఎన్వి రమణ పేరు ప్రతిపాదన. జస్టిస్ ఎన్వి రమణ పేరును ప్రతిపాదించిన సిజెఐ జస్టిస్ బాబ్డే. కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసిన సిజెఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే. ఏప్రిల్ 23వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ ఎస్ఏ బాబ్డే. ఏప్రిల్ 24న సిజెఐగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ ఎన్వి రమణ. 2022 ఆగస్ట్ 26 వరకు సిజెఐగా కొనసాగనున్న జస్టిస్ ఎన్వి రమణ. సిజెఐ బాబ్డే ప్రతిపాదనను కేంద్ర హోంశాఖకు పంపనున్న కేంద్ర న్యాయశాఖ. కేంద్ర హోంశాఖ పరిశీలన తర్వాత రాష్ట్రపతి కార్యాలయానికి చేరనున్న ప్రతిపాదన. రాష్ట్రపతి ఆమోదంతో పూర్తి కానున్న సిజెఐ ఎంపిక.